రోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాన్యుడు గౌరవ శ్రీ మాకునూరి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా సంత సురేష్ గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బోగస్ రావణి ప్రవీణ్ గారికి నమస్సుమాంజనులు స్వాగతం పలుకుతూ, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మన పాతికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే కొంచెం కనీసం అంటే మా వృత్తి ధర్మం నిర్వహించుకునేందుకోసం మా వృత్తిలో భాగంగా ఒక వసతి కల్పించేందుకోసం అన్నగారిని కలిసి మా పరిస్థితి వివరించినప్పుడు వారింటినే స్పందించి మీకు వెనుదానుగా నిలుస్తానని మాకు సహకారం అందిస్తూనే ఇలా ప్రెస్ క్లబ్కు మనకు కొన్ని అంటే మీరు కూర్చోవడానికి ప్రెస్ క్లబ్ సాధించుకున్నారు, మరి మీకు ఫర్నిచర్ కావాలి కదా అని చెప్పేసి మనం అడగకుండానే వారు వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారాలతో మేము ముందు కొన్ని అట్లు సాధించుకోవాల్సిన మాకు అవసరం ఉంది. మీ సహకారాలు ఇప్పటికీ ఉండాలని కోరుకుంటూ మీ విలువైన సమాచారాన్ని మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీలాగే ఉండాలని మా జర్నలిస్టులకు ఉన్న సమస్యల పరిష్కారంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నయ్య గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారు గౌరవనీయులు సుందరమణి శ్రీమతి దావా వసంత సురేష్ గారికి, మరియు అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి మరియు కంపెనీ సభ్యులందరికీ మా పాతికేయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మళ్ళీ కలుసుకునేలా చేసి అవకాశం ఇచ్చినందుకు మీరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హార్టి కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఈరోజు జైత్యాల్ కడిబొడ్డున ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలు జైత్యాల్ శాసనసభ్యులు సంజయ్ అన్నయ్య గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ప్రవీణ్ గారికి, ఈ యొక్క ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు, ప్రెస్ యావత్ జైత్యాల్ జిల్లా ప్రెస్ బృందానికి అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత్రికేయులు ఇటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా విన్నదాన్ని ఉండి ప్రజల సమస్యలను ఇటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తెలియని సమస్యలను కూడా ఇటు పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రజాప్రతినిధులకు దృష్టికి తీసుకొచ్చి ఆ యొక్క ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా మీ యొక్క సేవలు మర్చిపోలేని. కరోనా సమయంలో కూడా మేము ఎంతగా తిరిగితే మా వెంట కూడా మీరు ఎండనక వాననక ఈ కరోనాను కూడా లెక్క చేయకుండా మాతో పాటు మీరు కూడా చేసిన సేవలు మరవలేని కాబట్టి మీ అందరికి కూడా అంత అలసిపోయి తిరిగి వచ్చి ఎక్కడైనా కూడా ఒక గూడు ఉండాలి ఎవరికైనా కూడా. అది ఈరోజు ప్రస్తుతానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క కార్యాలయంలో ప్రారంభించుకున్నాం. మీ అందరూ కూడా ప్రభుత్వానికి ఎల్లవేళ సదా కూడా మీరందరూ కూడా ప్రజలకు మాకు మధ్యగా వారధిగా ఉంటున్నందుకు మీకు ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే గారు ఫర్నిచర్ కూడా మీ అందరికి కూడా అందించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన అధ్యక్షులు సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి మల్లారెడ్డి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవ వసంత గారికి, అదేవిధంగా పట్టణ ప్రధాన పౌరురాలు డాక్టర్ బోగస్ రావణి గారికి, సీనియర్ పాత్రికేయులు రంగారావు గారికి, శ్రీనివాస్ గారికి, ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా మాజీ అధ్యక్షులు సూర్యనారాయణ గారికి, ఉర్దూ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు, అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, వివిధ హోదాల్లోని వివిధ రకాలుగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తెలియజేస్తున్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏర్పడ్డది 1993 నుండి కూడా నాకు
మేము మెడ్పల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు వరదరాజు సిద్ధార్థ, ఇప్పుడున్న ఆంధ్రజ్యోతి వేణు, కమలాకర్ గారు, ప్రభాకర్ గారు, హుసేన్ గారు, ఇట్లా అప్పటి నుండి అక్కడ వారు కానీ కొరుట్ల వేణు, శేఖరు, హరికృష్ణ, ఈ రకంగా కొరుట్ల మెట్టుకెళ్తే బాగా అనుబంధం ఉన్నాడు ప్రాక్టీస్ అక్కడ. అప్పటి నుండి కూడా నేను వివిధ రాజకీయ పార్టీ మిత్రులతో తిరగడం, అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో క్యాంపులు అని రోడ్ ఇట్లా తిరగడంతో ఎప్పుడు కూడా పాత్రికేయ మిత్రులతో మంచి అనుబంధం ఉండింది. ఆ తర్వాత జయిత్యాలు వచ్చిన తర్వాత మన ఇక్కడ మిత్రులు శ్రీనాన్న, రంగన్న, సూర్యాంబై, ఈ రకంగా మిగతా పాత్రికేయ మిత్రులు అందరితో కూడా ఒక విధమైన కుటుంబ సభ్యులంటే అనుబంధం, ఒకటే మాట చెప్పాడు కుటుంబ సభ్యులంటే అనుబంధం. ఆ తర్వాత కాలక్రమేణ సోషల్ వర్క్ అనుకోండి, రాజకీయాలు కావడంతో మీ అందరితో కూడా దైనందిన జీవితంలో ప్రతిరోజు మీకు మాకు ప్రతిరోజు మా రమేష్ గారికి పెడితే అందరికీ అందరితో కూడా సభ్యులపై కలిసి ఒక అనుబంధం ఏర్పడింది. 98లో ఈ జిల్లాలోనే అత్యధిక పదవులు అనుభవించి దురదృష్టవశాత్తు వయసుతో పాటు చనిపోయిన చొక్కరావు గారి సంస్మరణ దినాన్ని అక్కడ ఏర్పాటు చేసింది మా ప్రెస్ క్లబ్లో. అప్పుడు మొట్టమొదటిసారి ప్రెస్ క్లబ్ అనేది చూడడం జరిగింది. అంతకుముందు వింటాం మనం బషీర్బాద్ ప్రెస్ క్లబ్ ఎక్కువ మనకు ప్రాచుర్యం, కరీంనగర్లో కూడా ఉన్నదనే విషయాన్ని ఆనాడు చూడడం జరిగింది. అక్కడే జరిగింది. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద పాత్రికేయ మిత్రులు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, అమర్ గారు, లేకపోతే చాలామంది వచ్చారు. ఇక్కడ జరిగింది ఆనాడు చూసింది. అయితే జయిత్యాల జిల్లా అయినప్పటికీ కూడా మనకు కూడా అనిపించింది మన జిల్లా అయింది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు ప్రీతం నాయకురాలు కవిత గారిని అప్పుడు పాత్రికేయ మన మిత్రులు అడగడం జరిగింది. అడిగినప్పుడు దర్దూర్ క్యాంప్లో తప్పకుండా ఒక క్వార్టర్ ఇవ్వాలన్నారు. అంతకుముందు చూసేవాళ్ళు మన మున్సిపల్ కాంప్లెక్స్లో కనబడేది, ఇంకా చాలామంది పెద్ద ఉపయోగించుకునేవాళ్ళు కాదు. మరి మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను అడగడం, 2వ నెలలోనే నేను ఒక లెటర్ కూడా రాసిన కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ లోపల మళ్ళీ మన పత్రికా మిత్రులు కలెక్టర్ గారిని అడగడం, ఖాళీ ఉన్న బిల్డింగ్ ఏమంటారు వారు వాడుకోమడం సంతోషం. మరి ఇక్కడ చాలా బ్యాడ్ పొజిషన్లు ఉండే, చాలా శిథిలావస్థలు ఉండే, దీన్ని అంతా బాగా చేసుకుంటారు మంచిగా రమిలేసి. ఇది ఒకప్పుడు తహసీల్ ఆఫీస్ అవుతున్నప్పుడు నేను చిన్నగా ఉంటుంటే అప్పుడు ఎందుకేదో పనిదో కూడా ఒక్కసారి వచ్చిన, ఆ తర్వాత మనం వచ్చేసరికి ఇది డెలాపరేటెడ్ కండిషన్ అనేది చాలా సంవత్సరాలు పడేసింది. మరి దాన్ని మీరు బాగా చేసుకుని వాడుకుంటారు చాలా సంతోషం. మరొకసారి మీ అందరు శుభాకాంక్షలు, ఎందుకంటే ఒక వసతి ఉండాలి, ఉంటేనే మీరందరూ కూడా ఒక దగ్గర చర్చించుకోవడం కానీ మీరు పత్రికలకు రాసుకోవడం కానీ ఉంటుంది. మొన్న మొన్నటి దానిక కొన్ని పెద్ద పత్రికల వాళ్ళకి ఆఫీసులు ఉండే, ఇప్పుడు కరోనా సందర్భంలో మనమే చూసాం పత్రికలు చిన్నగా అయిపోయినాయి, జిల్లా పేజీలే మాయమైన రోజులు చూసాం, ఆఫీసులు మూసుకోమని చెప్పి పైకి వెళ్ళి వచ్చిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఒక ప్లేస్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడదు. మరి ఇక్కడ ఈ ప్లేస్ మీకు దొరికినందుకు, ఇచ్చినందుకు సంతోషం. నా వంతుగా ఎల్లవేళ సహకారం ఉంటుంది, ఎందుకంటే మీడియా గురించి ఎంత చెప్పినా తప్పనే ప్రతి వాళ్ళు పొద్దుగాలు వేస్తేనే ఒక దగ్గర బ్రష్ చేసుకుంటారో లేకపోతే బ్రష్ చేసుకున్నాక ఛాయ్ తాగినాకనో లేకపోతే మంచమలకి వెళ్ళి లేవగలుగుతారు. లేట్గా లేస్తాం, లేట్గా లేస్తాం, నా చోటు ఉంది కాదు, నేను పొద్దుగా లేస్తాడు అనుకుంది కాబట్టి ఇది లేట్గా లేస్తాం. మంచవల్ల పేపర్స్ అది బయటకు వస్తుంది, కానీ పత్రికలు టీవీ చూడండి ఏం జరిగింది, వార్తలు నిన్నటి వరకు రాత్రి వరకు అని చూడండి, చాలా 100కి 70% మంది చదువుకున్న వాళ్ళు బయటకు రారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన దగ్గర ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన ఒక విధమైన ఆలోచన ఉంటుంది, అది అవసరం కూడా. ఇవాళ ఎన్నో రకాలుగా వచ్చినా కానీ ఒక పుస్తక పఠనాన్ని మించింది లేదు. చదువుకున్నప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు చదివితే అన్నది అంత ఎక్కువ రోజులు యాక్కుంటుంది, ఎన్నిసార్లు చదివితే అన్ని ఎక్కువ రోజులు యాక్కుంటుంది అని చదువుకునేటప్పుడు మన టీచర్ చెప్పారు. కాబట్టి పుస్తక పఠనాన్ని ఎవరు కూడా మర్చిపోరు. నేను అదని చెప్పి ఏదో ఎలక్ట్రానిక్ మీడియాలో దాన్ని మర్చిపోను కాదు, అవసరమైతే ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రికార్డు చేసుకొని దాంట్లో ఉన్నదాన్ని కొంత రాసుకునేలా కానీ మరీ మరీ మళ్ళీ దాన్ని ఇప్పటికప్పుడు మననం చేసుకోవాల్సింది పడుతుంది. ఒకటి ప్రతి మీడియా కూడా ఇంపార్టెంట్, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, వాటెవర్ ప్రతిదాని కూడా. కానీ ఒకటి ఏంటంటే ఎవరైనా కానీ కొంత మన గురుతర బాధ్యతలు మాత్రం మరోవారు పారదర్శకంగా ఉండాలి. తప్పు తప్పని చూపించొద్దని కాదు, కొంత ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా కొంత వివరణ తీసుకుంటే కూడా బాగుంటుంది.
ఈ రకంగా మన ప్రాంతంలో అయితే ఇక్కడ ఏ విలేకరులతో ఎవరితో పెద్ద సమస్యలు లేవు. చిన్న చిన్న అప్పుడప్పుడు వచ్చినప్పుడు మీరు మేము కూసాలి, మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. కుటుంబం అన్నప్పుడు ఉంటాయి కదా, కుటుంబం అన్నప్పుడు సహజంగా ఉంటాయి. ఇన్ ఎనీ ఫ్యామిలీ కిసీ బి ఫ్యామిలీ మే రహతా హై, ఇసిలియే యా జో ఉర్దూ మీడియా బోలేదో, ఇంగ్లీష్ మీడియా బోలేదో, తెలుగు, ఎలక్ట్రానిక్, ప్రింట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెఫినెట్లీ ఐ విల్ కోఆపరేట్ విత్ ఎవ్రీబడి. మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారి మార్గదర్శకులు పనిచేస్తాం, దేవత నాయకులు కవిత గారి ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాం. కాబట్టి వాళ్ళకు కూడా ఇద్దరు మా నాయకులు కూడా ఎల్ల వెళ్ళ మీడియా అంటే గౌరవం. మేము కూడా తప్పకుండా వారి అడుగుజాడల్లో నడుచుకుంటాం. మీ అందరికి కూడా అన్ని విధాల గౌరవం ఇస్తూ మీకు పూర్తిగా సహకరిస్తూ మీ సహకారాన్ని కూడా మాకు మా ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నామనిచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను.